సీఎం పదవి మూడు నాళ్ల ముచ్చటైంది. మళ్లీ చక్రం తిప్పుతామంటూ చేసుకున్న ప్రచారం నీరు గారిపోయింది. ఉప ఎన్నికల్లో సత్తా చాటి మళ్లీ పట్టు నిలబెట్టుకోవాలని భావించిన ఆ వ్యూహం కూడా విఫలమైంది. ఇన్నాళ్లు కట్టుకున్న ఆశల గూడు పేక మేడలా కుప్పకూలిపోవడంతో కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పకు మొహం కూడా చల్లడం లేదు. ఇప్పుడు ఎడ్డీ దారేంటి? ఆరు నెలల క్రితం వరకు కర్ణాటక రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి. యడ్యూరప్పను ముఖ్యమంత్రి పీఠం వరించినట్టే వరించి మూడు రోజుల్లోనే దించేసింది. ఆ తర్వాత ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యడ్యూరప్ప చాలా ప్రయత్నాలు చేశారు. కూటమికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వచ్చారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయం తమనే వరిస్తుందని, నవంబర్ ఆరో తేదీ సంకీర్ణ ప్రభుత్వ పథకానికి ముహూర్తం నిర్ణయిస్తామని మేసన్ తిప్పి మరీ చెప్పారు. కానీ ఈ ఉప ఎన్నికల ఫలితాలు మొత్తం రాజకీయాలనే మార్చేశాయి. బీజేపీ అభ్యర్థుల ఘోర పరాజయం యడ్యూరప్ప వ్యూహాన్ని చిత్తు చేసింది. మూడు లోక్సభ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగక ఒక్క చోట మాత్రమే బీజేపీకి విజయం దక్కింది. శివమొగ్గలో భారీ మెజారిటీ వస్తుందని, గత ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యం కంటే ఎక్కువే వస్తుందని ఆశించిన సీన్ రివర్స్ అయింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అతి తక్కువ మెజారిటీతో తన తనయుడు రాఘవేంద్రను గట్టెక్కించుకోగలిగారు యడ్యూరప్ప. ఎక్కువ కాలాన్ని శివమొగ్గకే కేటాయించాల్సి వచ్చిన లాభం లేకుండా పోయింది. అయినప్పటికీ గతంలో 3.5 లక్షల మెజారిటీ వస్తే ఇప్పుడది 53,000కే పరిమితమైంది. ఇక బళ్ళారిలోనూ యడ్యూరప్ప వ్యూహం బెడిసి కొట్టింది. అభ్యర్థి కూడా కరువైన పరిస్థితుల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ ను గెలుపు వరించింది. 1999 తర్వాత బీజేపీ బళ్ళారి లోక్సభ స్థానాన్ని కోల్పోవటం ఇదే తొలిసారి. ఈ నియోజకవర్గంలో ఓడిపోవటంతో రాష్ట్రంలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మొత్తంగా ఓటర్లు ఇచ్చిన షాక్తో ఎడ్డీ నడ్డి విరిగింది. ఓటమి నుంచి పాటు నేర్చుకోవటం మాట అటుంచి ఢిల్లీకి మొహం ఎలా చూపించాలో అర్థం కాక యడ్యూరప్ప లోపలే కుమిలిపోతున్నారు. దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక, అది కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొందన్న ఆందోళన అధిష్టానం పెద్దల్లో పెరిగిపోతోంది. అటు బీజేపీ శ్రేణులు కూడా ఉప ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. యడ్యూరప్ప తన చేజేతుల పార్టీని కష్టాల్లోకి నెట్టేశారనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిన యడ్యూరప్ప వచ్చే లోక్సభ ఎన్నికలను ఎలా ఎదుర్కోగలరని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.